అధికారంలో ఉన్న మమ్మల్ని ఆపేదెవరు అంటూ అధికార వైసీపీ ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తోంది. శాసన మండలి ఎన్నికల నామినేషన్లలో యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతోంది. వైసీపీ అభ్యర్థుల వెంట పెద్ద ఎత్తున నేతలు కార్యకర్తలు వచ్చినా పట్టించుకోని పోలీసులు విపక్షాల ప్రదర్శనలకు మాత్రం అడ్డంకులు సృష్టించారు. శాసన మండలి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పాలకపక్షం అపహాస్యం చేస్తోంది. యథేచ్ఛగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఇవాళ నామినేషన్లకు చివరి రోజు. అయితే బుధవారం మంచి రోజు కావడంతో పలు జిల్లాల్లో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో వాహనాలు నిలిపి 5 మాత్రమే లోపలికి వెళ్లి నామినేషన్ వేయాల్సి ఉండగా ఏలూరులో వైసీపీ స్థానిక సంస్థల అభ్యర్థుల వెంట పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు నాయకులు లోపలకు వెళ్లారు. వైసీపీ జెండాలతో ఉన్న వాహనాలను కలెక్టరేట్ లోపలకు అనుమతించటం మరో విశేషం. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ వైసీపీలతో పాటు పీడీఎఫ్లకు చెందిన పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక్కడ కూడా వైసీపీ నాయకులు భారీగా తరలివచ్చారు. నామినేషన్ల సందర్భంగా పోలీసులు అధికార వైసీపీకి ఒక రూల్, ఇతరులకు మరో రూల్ను అమలు చేశారు. అధికార వైసీపీ భారీ ర్యాలీకి అనుమతిచ్చారు. అంతేకాదు, నామినేషన్ వేసే ఆవరణంలోకి కూడా ఎక్కువ మందిని అనుమతించారు. మిగిలిన వారికి మాత్రం ఎన్నికల కోడ్ నిబంధనలు అమలు చేశారు. ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ తరపున సీతంరాజు సుధాకర్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా సంపత్ వినాయకుడి ఆలయం వద్ద నుంచి వాహనాలు, బైకులతో కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆలయం వద్ద నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడడంతో రోడ్డుపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపైనే బాణసంచా కాల్చారు. కలెక్టర్ కార్యాలయంలోకి మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్నాథ్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మంది మార్బలంతో కలెక్టరేట్ ప్రధాన గేటు నుంచి వాహనాలతో ప్రవేశించారు. పోలీసులు వద్దని వారించినా వినలేదు వైసీపీ నేతలు. ఇక టీడీపీ తరపున చిరంజీవిరావు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే టీడీపీ అభ్యర్థి చిరంజీవి మాత్రం కోడ్కు అనుగుణంగా నడుచుకున్నారు. నామినేషన్ వేసే ఆవరణంలోకి నడుచుకుంటూ వచ్చారు. ఆయన వెంట అచ్చెన్నాయుడు, కొండ్రు మురళి, పల్లా శ్రీనివాసరావు, పిఎస్ నాయుడు లోపలికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.